हेलो फ्रेंड्स, इवाल्टी कंप्लीट एपिसोड इप्पुडु वीडियो चूस्तार। वीडियो की वेल्लिपोते अनु आर्या पिल्ललु अंदरू कूडा चाला संतोषंगा उंटारु। अप्पुडे अक्की अबाई मीरे मा नान्न अनि तेलुसु नान्न अनि चेप्तारु कदा, आ माटकी आर्या अंटाडु मी नान्न अनि మీకు తెలుసు అని అంటే అవును నాన్న, మీరు మా నాన్నే అని మాకు ముందే తెలుసు అని అంటూ అక్కి అబ్బాయి చెప్పగానే అను అంటుంది, ఎలా తెలుసు నాన్న, మీకు ముందే మీ నాన్నని తెలుసా అని అంటూ అనేసరికి అవునమ్మా మాకు తెలుసు అంటే ఎలా తెలుసు, మీకు నేను మీ నాన్న అని ఎలా తెలుసు అని ఆరి అడగగానే, ఆ రోజు మేము అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళాం కదా, ఆ రోజు మీ పెళ్లి ఫొటోస్ చూసాం, ఆ రోజే మాకు తెలుసు మీరే మా అమ్మ నాన్న అని చెప్పి అని అంటూ అక్కి అంటుంది. అలా అనేసరికి అబ్బాయి అంటాడు, అవును నాన్న, అందుకే మీరు కలిసిపోవాలని ఇన్ని ప్రయత్నాలు చేశాం మేము అని అంటూ అబ్బాయి చెప్తాడు. ఆ మాట వినగానే అక్కి అబ్బాయి ఆ మాటలు చెప్తూ ఉంటే అను ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఆర్య కూడా చాలా సంతోషపడిపోతూ వాళ్ళని మళ్ళీ గట్టిగా హక్ చేసుకుంటాడు. పద్దు సుబ్బు కూడా చాలా ఆనందపడిపోయి ఇలా అంటూ ఉంటారు, చూసారా ఇంత గొప్పగా ఇంత చిన్నప్పుడే ఆలోచిస్తున్నారు అంటే ఇది మామూలు పిల్లల విషయంలో అయితే జరగదు, ఒక ఆర్యవర్ధన్ కుటుంబం విషయంలో మాత్రమే జరుగుతుంది, అంత గొప్ప వ్యక్తికి పుట్టారు కాబట్టి వీళ్ళు కూడా చాలా గొప్పగా ఆలోచించారు అని పద్దు సుబ్బు కూడా చెప్తూ ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడు అను ఏడుస్తూ వాళ్ళని ఇలా అంటూ ఉంటుంది, మీకు ఇన్ని తెలిసినా కానీ మీ గుండెల్లో ఇంత బాధ పెట్టుకొని ఇంత ఆలోచించి కూడా మీరు మా కోసం ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడ్డారా మేము కలవటం కోసం అని అను ఏడుస్తూ ఉంటుంది. అవునమ్మా, మరి మీరిద్దరూ అలా దూరంగా ఉంటూ మీరిద్దరూ మంచివాళ్ళే, మిమ్మల్ని చూస్తూ అలా భరించలేకపోయాం అంతే అని అంటూ పిల్లలు చెప్పేసరికి పిల్లల్ని ఇద్దరు పట్టుకొని ఏడ్చేస్తారు కాసేపు. ఆ తర్వాత చాలా ఆనందపడతారు. అప్పుడు అను అంటుంది, అవును సార్, మీరు నేనే అని అక్కడ అను అని మీకు తెలియదు కదా, మరి ఎందుకు నా మెల్లో తాళి కట్టారు అని అను అడగటంతో ఆర్య ఇలా అంటూ ఉంటాడు, అవునను నువ్వే నాకు అను అని అక్కడ పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు తెలిసింది అని ఆర్య చెప్పగానే, ఎలా సార్ అని అంటూ అను అంటే ఎలా అంటే అని అంటూ జరిగింది చెప్తాడు. జెండే కాల్ చేస్తాడు ఆర్యకి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు. అప్పుడు ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఇక్కడ చాలా కంగారుగా కూర్చుంటాడు కదా, అప్పుడే జెండే చెప్తాడు, కెనడి ఫోటోని గీస్తాడు కదా, ఎన్నిసార్లు ఫోటో గీసినా కెనడికి అది ఫోటో రానే రాదు, ఇక వచ్చిన చేసిన పేపర్స్ అన్నీ డ్రా చేసిన పేపర్స్ అన్నీ చించి చించి పడేస్తూ ఉంటాడు. చాలాసేపు కష్టపడి బాగా సీరియస్గా తీసుకొని కెనడి అక్కడ డ్రాయింగ్ని ఇంకా పెయింటింగ్తో చేతితో వేసేస్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా. అలా చాలాసేపు ట్రై చేసి 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 చాలా పేపర్స్ వేస్ట్ అయిన తర్వాత ఒకసారి కోపంగా చేసేస్తాడు చేయితో. చేసేసరికి ఇంకా అప్పుడు ఫోటో వచ్చేస్తుంది ఆర్యవర్ధన్ని, పిల్లల ఫొటోస్ని యాడ్ వాళ్ళ ఫొటోస్ని తీసుకొని అలా గీసేసరికి ఆర్య ఫోటో వస్తుంది. అది చూసి కెనడి షాక్ అయిపోతాడు, ఏంటి ఆర్యవర్ధన్ సారా అని షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఆ విషయాన్ని జెండేకి చెప్తే జెండే వెంటనే ఆర్యకి కాల్ చేసి చెప్తాడు, అందుకే ఆర్య తాళి కడతాడు. ఇక ఆ విషయం గురించి చెప్పగానే అను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు, నువ్వే అని తెలుసు కాబట్టే తాళి కట్టాను, లేదంటే ఎందుకు కడతానను అని అంటూ, నువ్వే నా జీవిత భాగస్వామివి, నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేను అని ఆర్య అనుతో చెప్పగానే అప్పుడు అను గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరికి బయలుదేరతారు. ఇక ఇక్కడేమో నీరజ్ జెండే ఇద్దరు కలిసి శారదాదేవి దగ్గరికి వస్తారు. శారదాదేవి లోపల గుళ్ళో అంటే పూజ గదిలో కూర్చుని ఇక దీక్ష చేస్తూ ఉంటుంది. నీరజ్ వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక జెండే కూడా అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ పిలిచినా కానీ తను పలక్కుండా లోపల దీక్షలో కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే నీరజ్ విషయం చెప్పేస్తాడు, లేదంటే బయటికి రాదని అనుకొని అమ్మ దాదా వదిన కలిసిపోయారు అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా శారదాదేవి కళ్ళు తెరిచి ఆనందంతో చూస్తూ ఉంటుంది. ఇక లేచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ శారదాదేవిని పాతగా ఉన్న శారదాదేవిని చేయించేసి కొత్త ఆవిడని పెట్టారు. ఇక శారదాదేవి కిందకి వస్తూ ఉంటే నీరజ్ అలాగే జెండే ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. శారదాదేవి కిందకి వచ్చి, ఏంటి నీరజ్ నువ్వు చెప్పేది, జెండే నిజమా కేశవా చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా ఆర్య అలాగే మన అను ఇద్దరు కలిసిపోయారు అని అంటూ చెప్తే ఇక చాలా సంతోషపడిపోతూ దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఎలా జరిగింది అను ఎలా కలిసింది అంటే, అమ్మ మేము సుగుణమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది రాధాగారని చెప్పాం కదా, ఆవిడే అను అదే వదినమ్మ
అని నీరజ్ చెప్తూ ఉంటాడు. ఇక తనే వదినమ్మ కదా, ఇక వాళ్ళకి పెళ్లి జరిగింది. అలాగే అదే వదినమ్మ అని తెలిసిన తర్వాతే దాత తాళి కట్టాడు. ఇదంతా మెరకిల్గా జరిగిపోయిందమ్మా, ఇదంతా మన మాన్సి వల్లే జరిగింది, మాన్సి ఇలా చేసింది కదా అక్కడ హాస్పిటల్లో. ఇదంతా అదంతా స్టోరీ చెప్పేస్తాడు నీరజ్. చెప్పేసరికి ఏదైతే ఏముంది, ఒక చిన్న మాట సీతారాములని విడదీసినట్టుగా ఇప్పుడు ఒక చిన్న అపార్థం, చిన్న మాటతో మన అను ఆర్య కూడా ఇన్నేళ్ళు దూరంగా ఉంటే ఇంకా అక్కడ రాముడు సీత ఆ వనవాసంలో వాళ్ళెన్ని కష్టాలు పడి వచ్చాక ఎలా విడిపోయారో, ఇక్కడ కూడా చిన్న మాటతో వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. చూసావా ఒక మాట ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అని అంటూ, ఏది ఏమైనా సరే నా కొడుకు కొడలు కలిసిపోయారు, నేను వాళ్ళతో మాట్లాడాలి నీరజ్ అని అంటూ చెప్పగానే, సరే అమ్మా అని చెప్పి అంటూ ఆర్యకి కాల్ చేస్తే, ఇక ఆర్య అను వాళ్ళు కారులో వస్తూ ఉంటారు. ఇక అప్పుడే పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారు, అమ్మ అక్కికి స్వీట్ చేసి పెట్టకూడదు, నాకే చేసి పెట్టాలి అని అంటూ అబ్బాయి అంటే, ఇక అప్పుడు అక్కి అంటుంది, నానా మీరు నా కోసమే ఏదైనా చేయాలి, అబ్బాయి కోసం ఏం చేయకూడదు అని అంటూ ఉంటే, సరే అని చెప్పి ఆర్య చెప్తూ సంతోషంగా ఫ్యామిలీ మొత్తం అలా వస్తూ ఉంటారు కారులో. అప్పుడు నీరజ్ ఫోన్ చేయగానే ఆర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు నీరజ్ అంటే, దాదా అమ్మ మాట్లాడుతుందంట అని అంటూ ఇచ్చేస్తాడు శారదాదేవికి ఫోన్. శారదాదేవి ఆర్య అని అనగానే అప్పుడే ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ అని అంటాడు. ఏంటి ఆర్య ఇన్నేళ్ళకి మీరు కలిసిపోయారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ శారదాదేవి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆర్య కూడా అలా శారదాదేవితో మాట్లాడుతూ ఉంటాడు, ఇక మీరిద్దరూ కలిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, ఆర్యతో మాట్లాడాక ఒక్కసారి అనుకి ఇవ్వు అని అంటే, అప్పుడు ఆర్య అనుకి ఫోన్ ఇస్తాడు. ఇక అప్పుడు అను ఫోన్ తీసుకొని హలో అత్తమ్మ అని అంటుంది. ఆ మాట వినగానే అను, ఎన్ని రోజులైంది నీ పిలుపు వినక, ఇన్ని ఇంతకాలం మమ్మల్ని విడిచి ఎలా ఉన్నావమ్మా నువ్వు అని అంటూ శారదాదేవి అనగానే అను అంటుంది, రోజు మిమ్మల్ని తలుచుకోకుండా ఉండేదాన్ని కాదు అత్తమ్మ, ఎప్పుడూ మీ జ్ఞాపకాలతోనే ఉండేదాన్ని నేను అని అంటూ అను చెప్తూ ఉంటే, ఇక అప్పుడు శారదాదేవి ఎంతో ఆనందపడిపోతూ, ఇప్పటికైనా మీరు కలిసిపోయారు, ఇంకా ఏ అపార్థాలు వచ్చినా ఇంకా ఎన్ని మాటలు వచ్చినా మీరు మాత్రం విడిపోకూడదమ్మా, మీరు దూరం అవ్వకూడదు అని అంటూ శారదాదేవి చెప్తే, లేదత్తమ్మ ఇక నా ప్రాణం పోయినా సరే ఆర్య సార్ని వదిలిపెట్టి నేను ఉండలేను, ఆర్య సార్ గురించి ఎవరేం చెప్పినా సరే నేను వినను అని అంటూ అను చెప్తుంది. అప్పుడే శారదాదేవి, సరే పిల్లలకు ఒకసారి ఇవ్వమ్మా నేను మాట్లాడతాను అని అంటే, సరే అత్తమ్మ అని చెప్పేసి ఇక పిల్లలకి ఫోన్ ఇస్తే, ఇద్దరికి స్పీకర్ పెట్టిస్తే, ఒకేసారి నానమ్మ అని అనేసరికి తను ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది, ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది తనకి. ఇక పిల్లలతో అది ఇది మాట్లాడటం చూపిస్తారు. ఆ తర్వాత ఆర్య వాళ్ళు ఫోన్ మాట్లాడేసిన తర్వాత శారదాదేవి జండే నీరజ్తో ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేస్తారు సుగుణమ్మ వాళ్ళ ఇంటికి. ఆర్య అను ఇక్కడేమో దివ్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, జ్యోతి ఓదారుస్తూ ఉంటుంది, ఉష సుగుణమ్మ అందరూ కూడా మాటలు చెప్తూ ఉంటారు. పోనీ లేవే వాడు ముందే మంచివాడు కాదని తెలిసిపోయింది అని అంటూ సర్ది చెప్తూ ఉంటారు. అయినా సరే దివ్య చాలా ఏడ్చేస్తూ నా జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అను వచ్చేస్తారు. వాళ్ళు రాగానే సుగుణమ్మ అంటుంది, కొత్తగా పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తున్నారు, ఇలా ఏడుపుతో స్వాగతం చెప్పకూడదు, దివ్య నువ్వు లోపలికి వెళ్ళు, వాళ్ళని సంతోషంగా ఇంట్లోకి రానిద్దాం అని అంటూ చెప్పగానే, ఇక సరే అమ్మ అని చెప్పి ఇంకా వాళ్ళ ఉష వాళ్ళు అంటూ ఉంటే, దివ్య మాత్రం ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. సుగుణమ్మ నేను హారతి తీసుకొని వాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్తాను, ఇక అల్లుడు గారు మీరు కూడా రండి అని అంటూ దివ్య నువ్వు లోపలికి వెళ్ళాను అంటూ చెప్తూ అక్కడికి వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇక అప్పుడు దివ్య మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే, జ్యోతి ఓదారుస్తూ ఉంటే, ఉష ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దివ్య అంటుంది, చూసావా నేను ఇంత బాధలో ఉన్నాను అమ్మ, నా బాధ కంటే కూడా వాళ్ళ సంతోషమే తనకి ఎక్కువైపోయింది, నేను బాధపడుతున్నాను కూడా ఆలోచించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయింది చూసారా అని ఏడుస్తూ జ్యోతి అనేసరికి, ఇక అప్పుడే ఉష తన మనసులో సుగుణమ్మను చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అతను మా అన్నయ్య కాదని తెలియదు అమ్మకి, అందుకే మా అన్నయ్య అనుకుని ఎంత ప్రేమగా చూస్తుంది, ఒకవేళ తను అన్నయ్య కాదని తెలిసినప్పుడు అమ్మ ఏమైపోతుందో అని ఉష ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుగుణమ్మ, ఏ ఉష రండి ఇక్కడికి అని అంటూ చెప్తూ ఉంటుంది, బాబు గుమ్మం దగ్గరే ఉండండి అని అంటూ చెప్పగానే ఆర్య అను వాళ్ళు అక్కడే నిలబడి ఉంటారు. ఇక అప్పుడు యాదగిరి ఉష వాళ్ళు వెళ్ళిపోతారు, జ్యోతి దివ్య అక్కడే కూర్చుంటారు. ఇక అప్పుడు వాళ్ళు
అలా నిలబడేసరికి ఇలా అంటూ ఉంటారు, హారతి ఇచ్చాక లోపలికి రండి అంటే యాదగిరి వచ్చి బావగారు అప్పుడే మీరు లోపలికి వస్తే ఎలా, ఇద్దరు పేర్లు ఒకరిదొకరు చెప్పుకొని రావాలి అని అంటే ఇక అప్పుడే అక్కి అభయ్ లోపలికి వచ్చి యాదగిరి అంకుల్ మేము కూడా మీ పార్టీయే అని అంటూ చెప్తే సరే పిల్లలు వెరీ గుడ్ అని అంటూ ఉంటే ఇక అమ్మా నాన్న మీరిద్దరూ పేర్లు చెప్పుకొని రావాలి అని అనగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఆర్య నేను నా భార్య రాధా వచ్చాం అని చెప్తాడు. ఇక అప్పుడే అను ఏమో నేను మా ఆయన సూర్య వచ్చాం అని అంటూ చెప్తే ఇక అప్పుడే అందరూ నవ్వుతూ ఉంటారు, పిల్లలు కూడా క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అలా గుమ్మం దగ్గర నుంచి పేర్లు చెప్పుకోవటం దాకా జరుగుతుంది. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.